నేను ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. దమ్ము ధైర్యం ఉందా నీకు? ఏసావా ఈ సంవత్సరం సరైన టైంలో ఏసావా? ఏమీ తెలీదు, బోకరిచ్చి అబద్ధాలు చెప్పుకొని ఇంకెన్ని రోజులు బతుకుతారా? ఇంకా మీ ఎక్స్పైరీ 100 రోజులే, మీ బతుకు ఇంకా 100 రోజులే, ఇంకా అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతారు? పోలవరం డ్యామ్ ప్రారంభోత్సవం చేస్తావు, సిగ్గుందా అని అడుగుతున్నా. డయాఫ్రమ్ వాళ్ళని నట్టేట ముంచేసి గోదావరిలో పోలవరం డ్యాము శంకుస్థాపన చేస్తావా? ప్రారంభోత్సవం చేస్తావా? ఆవుటనల్ జాతికి అంకితం చేస్తావా? అయిపోయిన దానికి అయిపోయిన పెళ్లి మళ్ళీ మంగళాలను మళ్ళీ రెండో పెళ్ళ. ఇంకేమైనా కాలాలు ఉంటే ఎత్తుక్కో, జాతికి అంకితం చేద్దు కానీ ఇంకా ముందు. అరే నీ పెళ్లి రోజు, నీ పెళ్లి రోజును డబ్బా కొట్టావు, ఎకిలిచ్చావు. ఆ ఉదయభాన్ అడుగుతుంటే ఎకిలిచ్చావు. ఏమని? పెళ్లి రోజు శంకుస్థాపన శంకుస్థాపన చేశావు. ఏందది? వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం కృష్ణా జిల్లా. ఏందిరా అది? చంద్రబాబు నాయుడు గారు ముత్యాల కోట దగ్గర, కృష్ణమ్మ తల్లి దగ్గర ఆయన ముత్యాల ఎత్తిపోతల పథకం అని పెట్టి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేస్తే, ఏజెన్సీ పనులు చేస్తూ ఉంటే దాన్ని తూచన్నావు, మీ అయ్య పేరు పెట్టుకున్నావు, సర్లే ఏడిసావు కదా అనుకున్నా. వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకం అన్నావు, సర్లే మా జిల్లా కృష్ణా జిల్లాలో నీ అయ్య పేరు పెట్టుకున్నావు, శంకుస్థాపన చేశాను అనుకున్నా. నీ పెళ్లి రోజని ఇకిలిచ్చావు, సకిలిచ్చావు. ఏమైంది? నీ పెళ్లి రోజని చెప్పుకున్న వైఎస్ఆర్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టర్ సామాన్ ఎత్తుపోయాడు. అంటే నీ పెళ్లి రోజుకున్న ప్రాముఖ్యత, నీ పెళ్లి రోజుకి ఇచ్చే గౌరవం కూడా రాష్ట్ర రైతాంగానికి తెలియాలని చెప్తున్నా. మొన్న పల్నాడు వెళ్ళావు, ప్రాజెక్ట్ శంకుస్థాపన అన్నావు, ఏమైంది అది? ఈ 100 రోజుల్లో శంకుస్థాపన చేస్తే అయిపోద్దా? టెంకాయ కొడితే మోసం అన్నావు కదా 100 రోజుల ముందు, మరి నువ్వు చేసేది ఏంది జగన్ రెడ్డి? అరికి సెలపొడి మోసం కాదా? మొదటి 3 నెలల్లో కొడితేనేమో చిత్తశుద్ధి అంట, చివరి 3 నెలల్లో కొడితేనేమో మోసం అంట. మరి జగన్ మోసపు రెడ్డే కదా. జగన్ రెడ్డి నాటకాలు కట్టిపెట్టండి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఏదో కాలక్షేపం చేద్దామని పోలీసుల్ని నేరస్తుల్ని చేస్తే అది మీకే చుట్టుకుంటుంది, వాటికి మీరే సమాధానం చెప్పాలి. ఏదైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాటర్ మేనేజ్మెంట్లో కానీ, పోలవరం డ్యామ్ను పూర్తి చేయడంలో కానీ, కుప్పానికి నీళ్లు తీసుకెళ్లడంలో కానీ, అంద్రినివా గాలేరి నగరి ముచ్చుమర్రి ఏ ప్రాజెక్టుల మీద, తెలుగు గంగ మీద కానీ ఏ పనున్నా సరే పూర్తి చేసేది చంద్రబాబు నాయుడు గారే. వెలుగొండ టనల్లో నీళ్లు తీసుకెళ్ళి జాతికి అంకితం ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, గుర్తుపెట్టుకోండి. ఈ సన్నాసి ప్రభుత్వం వెలుగొండ టనల్లో నీళ్ళు వెళ్లకుండా జాతికి అంకితం చేస్తాడు ఈ నెలలో వెళ్ళి. సిగ్గుందా అని అడుగుతున్నా. అరే నీళ్ళు ఇచ్చి వాళ్ళరా బాబు జాతికి అంకితం, టనల్ తీసుకెళ్ళి నేను జాతికి అంకితం చేస్తానంటే నేను మొదటి టనల్ ఎప్పుడో పూర్తి చేశాను కదా, మేము ఎందుకు చేయలే? నీళ్ళిచ్చి చేయాలని మేము చేయలే. అది నువ్వు దాన్ని పట్టుకొని ఇవాళ ఉత్తిటనలో జాతికి అంకితం చేయమంటున్నాడు వెలుగొండ. అది నేను నిర్వాకాలు కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్లు, ఈ 100 కోట్లు ఖర్చు పెట్టే దుబారా ఖర్చు అంతా కూడా పక్కన పెట్టండి. ఏది ఏమైనా నీళ్లు 68,293 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు నీరు చెట్టు, నీరు ప్రగతి బ్రహ్మాండంగా అటు నీటి సంఘాల ద్వారా, వాటర్ మేనేజ్మెంట్ ద్వారా సమర్థవంతంగా అన్ని ప్రాంతాలకి నీళ్లు తీసుకెళ్ళి రాష్ట్ర రైతాంగాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా పంటలు కాపాడారు. ఒక్క పంట కూడా, ఒక్క ఎకరా కూడా ఎండకుండా చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాం. దమ్ముగా ధైర్యంగా అన్ని డీటెయిల్స్తో నేను మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రికి కానీ అంబటి రాంబాబుకి కానీ దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్పిన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.